హలో నమస్తే. మన టాలీవుడ్లో ఒక మంచి మూవీని స్టార్టింగ్లో చూడకుండా లో రేటింగ్ ఇచ్చి మూవీకి కలెక్షన్స్ రాకుండా చేసి ఫ్లాప్ చేస్తారు. ఆ తర్వాత అండర్ రేటెడ్ మూవీ, కల్ట్ క్లాసిక్ మూవీ అనడం మన వాళ్ళకి చాలా కామన్ అయిపోయింది. సో మన టాలీవుడ్లో చాలా అండర్ రేటెడ్ మూవీస్ ఉన్నాయి. ఈ వీడియోలో కొన్ని అండర్ రేటెడ్ అయిన తెలుగు మూవీస్ గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్స్లో చెప్పండి, సెకండ్ పార్ట్ చేస్తా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. టాప్ 5 అండర్ రేటెడ్ మూవీస్ ఇన్ టాలీవుడ్. శమంతకమణి. ఈ మూవీలో 5 crores విలువ చేసే రోల్స్ రాయ్స్ కార్ దొంగతనం అవుతుంది. సో ఆ కార్ దొంగతనం సిటీలో ఒక సెన్సేషనల్ న్యూస్ అయిపోతుంది. ఈ కేసుని సాల్వ్ చేయడానికి నారా రోహిత్కి కేసు ఇస్తారు. తన ఇన్వెస్టిగేషన్లో 4 suspects ఉంటారు, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది అండ్ రాజేంద్ర ప్రసాద్. సో ఈ 4 suspects ఎవరు కార్ దొంగతనం చేశారు అనేది స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కొన్ని కామెడీ సీన్స్తో అలా ఫాస్ట్గా అయిపోతుంది. మూవీ సెకండ్ హాఫ్లో మెల్లగా ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఆ చిన్న చిన్న ట్విస్ట్లకి మనం థ్రిల్ ఫీల్ అవుతాం. మూవీలో ఫైట్స్, సాంగ్స్ ఇలాంటి మీద ఫోకస్ చేయకుండా స్టోరీ మీద ఫోకస్ చేశారు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. ఇది ఒక మల్టీస్టారర్ మూవీ. ఒకరిని మించి ఒకరు యాక్ట్ చేశారు. కామెడీ సీన్స్లో అయితే టైమింగ్ బాగుండే. మ్యూజిక్ బై మణి శర్మ. వే మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరికీ సుధీర్ బాబు యాక్టింగ్ చాలా నచ్చింది. ఈ మూవీ అండ్ సమ్మోహనం మూవీ చూడండి, ఇంకా బాగుంటాయి. సుధీర్ బాబుకు ఒక మంచి యాక్షన్ మూవీ పడాలి. సో ఈ క్రేజీ మల్టీస్టారర్ థ్రిల్లర్ కామెడీని మిస్ చేయకండి. అవైలబుల్ ఆన్ జియో సినిమాస్. 500 మంది జనం, 5 crores విలువ చేసే కార్. నేను అర్జెంట్‌గా డబ్బులు సంపాదించాలరా. ఎంత కావాలి? 50 లక్షలు. అందు నన్ను మళ్ళీ ఇన్సల్ట్ చేసిందిరా, చీఫ్ ఫెలో ఉంది నన్ను. చెప్పేస్తాను సార్. వీడే సార్, మన కుర్రాళ్ళందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ బ్రో. ఆ కార్ పేరు ఏంటన్నా? కేర్ ఆఫ్ కంచలపాలెం. ఈ మూవీలో 4 different ఏజ్ గ్రూప్ వాళ్ళ లవ్ స్టోరీని చూపెట్టారు. అందరూ న్యూ యాక్టర్సే. మూవీని చాలా రియలిస్టిక్ అండ్ గ్రిప్పింగ్గా తీశారు. మూవీ ఎంట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. మూవీ గురించి ఎంత చెప్పినా అంత తక్కువే. ఈ మూవీలో ఉన్న సాంగ్ ఇప్పుడు ఫేమస్ అయింది. మూవీ డైరెక్టెడ్ బై మహా వెంకటేష్, ప్రొడ్యూస్డ్ బై రానా దగ్గుబాటి. కేర్ ఆఫ్ కంచలపాలెం అవైలబుల్ ఆన్ జియో సినిమాస్. ఫస్ట్ టైం నువ్వు మా వైన్ షాప్ వచ్చావా? ఆ రోజు నేను చూసి పడిపోయా. వీర భోగ వసంతరాయలు. మూవీ స్టార్టింగ్ లో ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తన ఇల్లు కనపడడం లేదు అని కంప్లైంట్ ఇస్తాడు. అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ ఇల్లు ఉండదు. ప్యారలల్గా మూవీలో కంటిన్యూస్గా చిన్న అమ్మాయిలు కిడ్నాప్ జరుగుతూ ఉంటాయి అండ్ ఒక ప్లేన్ కూడా హైజాక్ చేస్తారు. సో ఈ 3 stories లాస్ట్కి ఎలా కనెక్ట్ చేస్తారు, పోలీస్ వాళ్ళు ఈ కేసెస్ని ఎలా సాల్వ్ చేస్తారు అనేది స్టోరీ. ఇలాంటి కాన్సెప్ట్స్తో మూవీ రావడం చాలా తక్కువ. మూవీ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కూడా ఒక మల్టీస్టారర్ మూవీ. మూవీ కాస్ట్ వచ్చేసి నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రేయ. ఈ మూవీ కూడా జియో సినిమాస్లో ఉంది. ఈ పిల్లాడు చెప్పినట్టు అక్కడ ఇల్లు మాయమైంది సార్. అలాంటి అద్భుతాన్ని వెంట కంటే చూస్తే ఇంకా బాగుంటుంది కదా. మిస్ అవుతున్న వాళ్ళందరూ అమ్మాయిలే కావటం. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐదర్ ఆర్ఫన్స్ ఆర్ పువర్ కిడ్స్. దేశం కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉండాలని ఇదంతా చేస్తున్న విధ దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నావేమో. యు ఆర్ నథింగ్ బట్ ఎ క్రిమినల్. నీది నాది ఒకటే కథ. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, తనకి స్టడీస్ పైన ఇంట్రెస్ట్ లేదు, క్రికెట్ అండ్ మూవీస్ అంటే పిచ్చి. తన ఫాదర్ హ్యాపీనెస్ కోసం చేంజ్ అయిద్దామని తన 100% ఇచ్చి ట్రై చేస్తాడు. కానీ ఏం చేసినా ఫెయిల్ అవుతాడు. తనకు నచ్చిన పని చేద్దామంటే తన ఫాదర్ ఒప్పుకోడు. ఈ మూవీలో లాస్ట్కి ఏమవుతుంది, తను చేంజ్ అయి తన ఫాదర్ చెప్పినట్టుగా బాగా చదువుకుంటాడా లేకపోతే ఏం చేస్తాడా అనేది మీరే చూడండి. మూవీలో ఉన్న ప్రతి సీన్కి మనం పక్క కనెక్ట్ అవుతాం. మీరే ఒకసారి ఈ మూవీని చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదేదో వేరే మూవీలా ఇంట్లో తిట్టంగానే చేంజ్ అయ్యి సక్సెస్ఫుల్ అయిపోతామని చూపెడతారు, కానీ అలా ఈజీగా ఉండదు లైఫ్. మొన్న మోదీ చెప్పినట్టు స్టూడెంట్స్కి రిజల్ట్ షీట్ ప్రెజర్ షీట్గా మారిపోయింది అండ్ అది పేరెంట్స్కి ప్రెస్టీజ్ షీట్ అయిందని. ఈ లైన్స్ ఈ మూవీకి కరెక్ట్ సెట్ అవుతాయి. ఎన్ని మంచి మూవీస్ చేసినా శ్రీ విష్ణుకి మాత్రం మంచి పేరు వస్తలేదు. ఇప్పటి వరకు తను చేసిన అన్ని మూవీస్ డిఫరెంటే. తన పైన నేను ఒక సపరేట్ వీడియో చేస్తా. నీది నాది ఒకటే కథ అవైలబుల్ ఆన్ జియో సినిమాస్. విజయానికి 5 metals, విజయానికి 6 metals, నీ చేతిలోనే విజయం, ఆత్మవిశ్వాసం అమ్మ జక్కయ్యా. ఎవరు అలారం పెట్టింది? నేనేనా? ఇంత పొద్దు నేను ఎందుకు చదువుకుందామని? చదువు నువ్వు. ఏంద్రా కొత్త సినిమా రిలీజా? ఏంది సినిమాలో నేను చదువుకోదా? నువ్వు చదువుకోవడం ఏంద్రా కామెడీగా. ఇల్లా జమీందార్.
నాని ఈ మూవీలో ఒక రిచ్ కిడ్. తన తాత ప్రాపర్టీ విల్లో నాని తన గ్రాడ్యుయేషన్ ఒక చిన్న విలేజ్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో కంప్లీట్ చేస్తేనే తనకి ప్రాపర్టీ వస్తుంది అని రాస్తాడు. లేకపోతే ప్రాపర్టీ మొత్తం ఆర్ఫనేజ్కి వెళ్ళిపోతుంది. సో అతను ఆ విలేజ్కి పోయి అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, నేర్చుకున్న లెసన్స్ ఏంటి, అసలు తను పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా తెలుసుకోవాలంటే మూవీ చూడండి. మూవీ ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఇమోషనల్ అయిపోతుంది మూవీ. పిల్లా జమీందార్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. సో ఇవే 5 అండర్ రేటెడ్ తెలుగు మూవీస్. ఫస్ట్ మన తెలుగు మూవీస్ చూడండి, ఆ తర్వాత వేరే నాన్ తెలుగు మూవీస్ చూడండి. ఇక్కడ మన వాళ్ళు మంచి డిఫరెంట్ మూవీస్ చేస్తే చూడరు, వేరే ఇండస్ట్రీ వాళ్ళు చేస్తే మన వాళ్ళు ఎందుకు చేయరని చెప్తారు. సో ఈ మూవీస్లో మీరు ఏమైనా చూసి ఉంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన అండర్ రేటెడ్ మూవీస్ కింద కామెంట్ చేయండి, నేను పార్ట్ 2లో మెన్షన్ చేస్తాను. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటి వరకు టేక్ కేర్, బీ సేఫ్. మీరు ఈ 5 వెబ్ సిరీస్ ఫ్రీగా చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఫ్రమ్ ఆల్ ది ఆడియన్స్ అండ్ మై ఫ్యాన్స్, ప్లీజ్ సపోర్ట్ హిమ్.